సార్ మీరెవరో తెలియక తప్పుగా మాట్లాడేశాం, సారీ సార్. వాళ్ళకు భయపడి ఏ లాయరు బెయిల్ అప్లై చేయడానికి ముందుకు రావట్లేదు సార్. మాకు ఈ కోర్టులో కేసులు అంతా అయోమయంగా ఉంది సార్. ఏం చేయాలనో ఏమో, మాకేం అర్థమవుతలేదు సార్. మా పల్లవి బయటపడుతుందా? మేము మిడిల్ క్లాస్ అమ్మాయిలం సార్. ఏం జరిగినా కళ్ళు మూసుకుని సర్దుకుపోతామంటే ఆత్మాభిమానం అట్టొస్తుంది. ఎదురు తిరిగి ముందుకెళ్దామంటే సమాజం నిందిస్తుంది. ఇంట్లోళ్ళ కోసం దూరమైన సిటీకి వచ్చి జాబులు చేస్తున్నాం సార్. కష్టపడి పనిచేసాడు తప్ప మాకింకేం తెలియదు. మాకు సిటీ వదిలి వెళ్ళిపోవడం తప్ప వేరే ఆప్షన్ కూడా కనిపించట్లేదు సార్. మీరే ఎలా అయినా బెయిల్ అప్లై చేస్తే, బెయిల్ ఇప్పిస్తే జనం కోసం ఎన్నో కోల్పోయారు, కానీ మీరు దూరమై జనాల జీవితాలనే కోల్పోతున్నారు. మీ మౌనం అలాంటి వాళ్ళకి శాపం కాకూడదు సార్. ఇప్పటికి కూడా అడుక్కుంటే అన్నం దొరుకుతుంది, కష్టపడితే నీడ దొరుకుతుంది, కానీ ఏం చేసినా అలాంటి సామాన్యులకి న్యాయం మాత్రం దొరకట్లేదు సార్. ఈ దేశంలో అడుక్కున్నోడికి అన్నం దొరుకుతుంది, కట్టపడ్డోడికి నీడ దొరుకుతుంది, కానీ పేదోడికి మాత్రం న్యాయం దొరకదయ్యా. మాలాంటి సామాన్యులకి న్యాయం మాత్రం దొరకట్లేదు సార్. మీ మౌనం మాలాంటి వాళ్ళకి శాపం కాకూడదు సార్. ఉంటేనే కంట్రోల్లో ఉంటాడు, గది లేకుండా చేస్తున్నావు. మష్ అయితావు వచ్చా మత్తులో లేకపోతే మస్ చేస్తాడా? మేము వచ్చిందే అండి, కథం చేయండి. గుర్రం ముస్తలే రాజేంద్ర సార్.
డిపార్ట్మెంట్ మొత్తం ఇక్కడే ఉంది. వాడు వచ్చిన ఏం చేయలేదు.